फ्रेंड्स वीडियो चूसे मुझे वीडियो तक लाइक चेक अलगे मैं चैनल सब्सक्राइब पक्न बेल आइकन क्लिक चेक आल नोटिफिकेशन तरह कमेंट से दिस वीडियो इज अमेजिंग एंड टाइप फ्रेंड्स श्रीनिवास चूस्ट एसपीएन एडुकेशन यूट्यूब चैनल सो मोत्तानिकि मोत्तंगा ई वीडियोलो मीकु एक्सप्लेन चेयदलुचुकुन्न मेन टापिक तेलंगाणा रैतु बंधु एकंगा राष्ट्र गौरव मुख्यमंत्री वर्युलु चंद्रशेखर राव ई बंधान्नि पेंचुकुंटू पोयारनि रैतुल्लो मोत्तानिकि चाला डेप्त्गा रैतु बंधु पंपिणीतो पाटु पोडु भूमुल समस्य अंटे पोडु भूमुलकु पट्टाल पंपिणी कार्यक्रमं जरुगुतुंदि 24 नुंचि 30 वरकु सो 26 नुंचि रैतु बंधु यदाविधिगा कोनसागुतुंदि अयिते एकरानिकि 5000 चोप्पुन ఆల్రెడీ తర్వాత ఏదైతే 24th నుంచి రైతులకు ఏదైతే పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమం అయిన తర్వాత కూడా పోడు రైతులకు కూడా అంటే పోడు భూములు పంపిణీ అయిన తర్వాత వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఇస్ గా రైతు బంధు ఎకరానికి 5000 చొప్పుల వెంటనే శాంక్షన్ చేయడం లేదా వెంటనే అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు ఓకే అయితే ఇటువంటి తరుణంలో తెలంగాణ రైతు బంధు స్కీమ్ జూన్ 24-26 నుంచి సాధ్యమేన ఒకటి తర్వాత పోడు భూముల సమస్య తీరిన తర్వాత అంటే పట్ట పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏందంటే మొత్తానికి మొత్తంగా అంటే పట్ట అంటే ల్యాండ్ ఏదైతే పట్టాలు ఇచ్చిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో వివాదాలు జరుగుతున్నాయి చాలా విలేజ్ లో చాలా గ్రామాల్లో ఓకే అయితే ఈ పోడు భూముల పట్టాలు ఎక్కాక కూడా మీ పేర్లు మీరు మార్చుకోవచ్చా అంటే మీ పేరు మీద ఉన్నటువంటి భూమి కూడా మీ కొడుకుల పేరు మీద చేసుకోవచ్చా లేదా అన్నదమ్ముల దగ్గర ఉన్నటువంటి భూమి ఒకరి పేరు మీద ఒకరి బదలాయింపు చేసుకోవచ్చా ఇలా రకరకాల డౌట్స్ అందరికి వస్తున్నాయి ఆ డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్ లో ఫుల్ఫిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ రైతు బంధు అయితే మొత్తానికి మనకి జూన్ 26 నుంచి ఈ నెల 26 నుంచి మనకి ఆల్రెడీ అకౌంట్ లో నగదు జమ కాబోతున్నాయి తొలి రోజు ఎకరం ఉన్నటువంటి వాళ్ళకు లేదా ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకు లోపు నుంచి ఎకరం ఉన్నటువంటి వాళ్ళకందరికీ 5000 తర్వాత రెండో రోజు రెండు ఎకరాల వారికి 10000 మూడో రోజు మూడు ఎకరాలకు ఇలా 15000 రూపాయలు పెంచుకుంటూ పోతూ అంటే ఆరోహణ క్రమంలో లేదా ఆరోహణ నుంచి అవరోహణ క్రమంలో అంటే చిన్న నుంచి పెద్దగా మొత్తానికి రైతులకు రైతు బంధు అందిస్తున్నారు అయితే రైతు బంధులో చాలా మందికి ఇప్పటికీ పోడు భూముల సమస్య వల్ల ధరణి పోటల ఇష్యూ వచ్చేసిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మంటలు చెలరేగుతున్నటువంటి నిర్ణయంలో నేపథ్యంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైతే పోడు భూములు ఉన్నాయో పట్టా కానటువంటి ల్యాండ్స్ ఉన్నావో అవన్నీ పట్టాలెక్కిన తర్వాత మీ పేర్లన్నీ కూడా మీరు మార్చుకోవచ్చు అండి ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు మొత్తానికి ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచి అంటే అన్నదమ్ముల మధ్య వచ్చేటువంటి వివాదాలు కావచ్చు అండ్ చిన్న చిన్న సమస్యలకు మొత్తానికి చెక్ పెట్టేలా కేసీఆర్ ధరణి పోర్టల్ని కూడా అప్డేట్ చేశారండి అందులో ఆప్షనల్గా ఒక అడిషనల్ ఎడిట్ ఆప్షన్ కూడా కల్పించి మొత్తానికి అన్నదమ్ములు వచ్చినటువంటి వివాదాలు కావచ్చు మొత్తానికి పోడు భూములు కూడా అందరి పేరు మీద వచ్చే విధంగా అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నప్పటికీ వాళ్ళకి పట్టాలు ఎక్కకుండా దాన్ని ధరణి పోర్టల్ వల్ల భూమి అనేది అన్నదమ్ముల మధ్య డివైడ్ కాలేకపోతుంది ఎన్నిసార్లు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళినా కూడా అక్కడ దానికి సంబంధించి రిపోర్ట్ మాత్రం ఏమాత్రం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా కూడా దానికి సంబంధించి ఆర్డర్ లిస్ట్ కూడా లేదు అటువంటి సమస్య మాత్రం తీరిపోతుంది ఇక్కడ నుంచి ఓకే మనకు వచ్చే నెల జూలై మొదటి వారం నుంచి యథావిధిగా మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించారు కావాలంటే దీనికి సంబంధించి రైతు బంధు స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్తో పాటు అండ్ ధరణి పోర్టల్ వివరాలు కూడా అండ్ మీరు ఏ విధంగా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫీ పర్టికులర్స్ ఎలా ఉండబోతున్నాయి ఒక గుంటాకు ఎంత లేదా ఒక ఎకరాకు 8000 ఖర్చు అవుతున్నాయి మీ సేవ ఫీ ఎంత ఎంఆర్ఓ ఫీ ఎంత ఆల్ ఇన్ వన్ ఫీ ఎంత కలుపుతుంది ఆ డీటెయిల్స్ అన్ని ఎప్పట్లోగా మీరు అప్లై చేస్తే ఎన్ని రోజుల్లో ల్యాండ్ మీకు పేరు మీద రిజిస్ట్రేషన్ కాబోతుంది అనే పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి వన్స్ మీరు ఓపెన్ చేసి చూడండి అందులో డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అయితే మొత్తానికి ధరణి పోర్టల్ను అప్డేట్ చేశారు అందరికీ మొత్తానికి అనుకున్న విధంగా మీరు మేమి తల్లిదండ్రుల పేరు నుంచి మీ కొడుకుల పేరు మీద కూడా అలా ల్యాండ్ని మీరు బదలాయింపు చేసుకోవచ్చు అండ్ పట్టా చేసుకోవచ్చు మొత్తానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని కూడా ధరణి పోర్టల్ను అప్డేట్ చేశారండి అయితే పోడు భూములకు సంబంధించి పట్టాలకు
లక్షా 50 వేల మంది కొత్తగా రైతు బంధు వస్తుందని చెప్పేసి కేసీఆర్ కూడా ప్రకటించారు. కాబట్టి ఆ 150 వేల మందిలో మీ లిస్టులో మీ పేరు ఉందా లేదా, 100% ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరి లిస్ట్ కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయడం గుడ్ న్యూస్. ఆ లిస్ట్ కూడా మీకు చాలా క్లియర్గా వీడియో కింద లింక్ అప్డేట్ చేశామండి. ఈ వీడియో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, మీకు ల్యాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్ రూడలు కావచ్చు, ధరణి పోర్టల్ సమస్యలు కావచ్చు, మీకు ఎటువంటి సందేహాలున్నా సమస్యలున్నా మీరు కామెంట్స్లో గుర్తు చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.